గురు పౌర్ణమి పురస్కరించుకుని ఏలూరు ఆదివారపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఉదయం నుండి ఆలయ అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి కాకడ హారతి మొదలగు ప్రత్యేక అభిషేకాలు సాయి గీతాలను ఆలపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు దుర్గాప్రసాద్ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధర నిలొచ్చేవాస సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. ఏలూరు ఆదివారపేటలో షిరిడి సాయి బ్రహ్మ మందిరం ఇక్కడ ఏర్పాటు చేయటకు అప్పట్లో బడ్జెట్ కోటరామారావు గారు సహాయ సహకారం అందించారు. అలాగే ఇది చిన్న గుడి కింద ఈ సైడు వేప చెట్టు కింద ఉండేది. దీన్ని ఇవాళ దేశవ్యాపంగా అభివృద్ధి చెందుతుందంటే బాబాగారు ఇక్కడ అలా చేపించుకుంటున్నారు. దీన్ని ఇది 23/3/2019 తారీఖున ఈ గుడిని ప్రతిష్ఠ చేశాం. అప్పటి నుంచి కూడా గుడి దిగజన అభివృద్ధి చెందుతుంది. ఏలూరు నలుమూలల నుంచి ఈ దేవాలయానికి వస్తున్నారు. ఈ దేవాలయంలో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా జరుగుతున్నాయని ఆ ప్రజలే చెప్తున్నారు కాబట్టి గుడి కూడా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రతి వార్షికోత్సవానికి 7 నుంచి 8 వేల మంది భోజనాలు పెడుతున్నాం. గుడి పౌర్ణమి కూడా చేస్తున్నాం. ఈసారి గుడి పౌర్ణమికి శ్రీ సాయి సత్యరథాలని పెట్టి భక్తుల చేత దంపతులను కూర్చోబెట్టి దంపతుల చేత చేపిస్తున్నాము. అలాగే వాళ్ళ మధ్యాహ్నం కూడా 2000 మందికి అన్న సమారాధన ఉంది. సాయంత్రం 6:30 గంటలకు వేలింగ నుంచి వచ్చిన రథాన్ని ఏలూరు పురవీధుల్లో ఊరేగిస్తూ ఆ హారతో కోలాటకాలతో ఊరేగిస్తారని సాయి కమిటీ ముందు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సేవకులు ఎనలేని సేవ చేస్తున్నారు. ప్రతి వారం కూడా గురువారం రోజు 400 నుంచి 450 మందికి భోజనాలు పెడుతున్నాము. ఇక్కడ చేసే సేవకుల సేవ వల్ల గుడి దినదిన అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం. ఈ సేవ ఇలాగే ఈ సేవకులందరూ కలిసి కట్టుగా సేవ చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్ష.